చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి ఆబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్ ని ఎలా చేయాలో డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దీన్ని మీరు కూడా చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మంచి ఫోమ్ బోర్డు అయితే తీసుకుంటున్నాను, మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి. దీనికి వివో మోటార్స్ని అయితే కనెక్ట్ చేయాలి. సో నేను 2-in-1 టైప్తో స్టిక్ చేస్తాను అనమాట. ఇలా నీట్గా అయితే స్టిక్ అయిపోయి దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఆర్డినో అయితే మనం తీసుకొని దీంట్లోకి అయితే కనెక్ట్ చేయాలి. సో ముందుగా ఒక ఆర్డినో అలానే ఈ మోటార్ డ్రైవర్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మోటార్ డ్రైవర్ ఆర్డినో అయితే సింపుల్గా ఇలాగైతే కనెక్ట్ చేసుకోవడమే. సో దీని తర్వాత ఏంటంటే ఇదేమొచ్చి మనం దీని మీద అయితే మనం స్టిక్ చేసుకోవాలి, ఈ బోర్డు మీద. ఈ బోర్డు మీద అయితే నేనైతే 2-in-1 టేప్తో యూస్ చేసి స్టిక్ చేస్తాను. దీని తర్వాత మనం వివో మోటార్స్ యొక్క వైర్స్ని అయితే ఇలా హోల్ చేసుకొని బయటికి తీసుకోవాలి. హోల్ చేసి బయటికి తీసుకున్న వైర్స్ని అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. మొత్తం మనకి 4 మోటార్స్ ఉంటాయి, మోటార్ డ్రైవర్లో 4 ఉంటాయి అన్నమాట కనెక్టింగ్ చేయడానికి. దాంట్లో మోటార్ 1, మోటార్ 2, మోటార్ 3, మోటార్ 4. సో మనకి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఎడ్జెస్లో మోటార్ పాజిటివ్ అయితే ఉంటాయి. దాని తర్వాత పిన్స్ అనేది నెగిటివ్ పిన్స్ అనమాట. మధ్యలో ఉన్నదేమొచ్చి వదిలేయాలన్నమాట, ఇగ్నోర్ చేసేయండి. సో పాజిటివ్ నెగిటివ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి పాజిటివ్ నెగిటివ్, అలాగే ఇటు సైడ్ అటు సైడ్ అయితే కనెక్ట్ చేసుకోండి. నేను సర్క్యూట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి అర్థం కాకపోతే. సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. సో ఇటు సైడ్ కూడా అలానే మనం పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వో మోటార్ని అయితే తీసుకొని కనెక్ట్ చేయాలన్నమాట. సర్వో మోటార్ నేనైతే సూపర్ గ్లోతో ఎట్ సైడ్ అయితే ఫేసింగ్ కావాలో అటు సైడ్ అయితే నేను పెట్టించుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు ఫేసింగ్ పెట్టుకోండి. దీని తర్వాత ఏంటంటే దీని యొక్క కనెక్షన్ అనేది చాలా ఈజీ. నేనైతే పక్కన రైట్ సైడ్ అయితే ఇస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఇదైతే నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టు కనెక్షన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి మోటార్ డ్రైవర్ దగ్గర SCR1 అని ఉంటుంది, అక్కడైతే మనం కనెక్ట్ చేసుకోవాలి నీట్గా. దీని తర్వాత ఏంటంటే ఇది అల్ట్రాసోనిక్ సెన్సర్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. అల్ట్రాసోనిక్ సెన్సర్కి నేను చూసారా స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ ఇచ్చాను. సో అలానే కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్ 5 వోల్ట్స్, గ్రౌండ్ గ్రౌండ్, ట్రిగరింగ్ అనేది A0కి, ఈకో అనేది A1కి అయితే కనెక్ట్ చేసుకోండి నీట్గా. సో గాయస్, ఇప్పుడు ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ని అయితే నేను సర్వో మోటార్ మీద స్టిక్ చేయాలి. దానికోసం నేను ఒక ఫోమ్ బోర్డ్ని ఇలా ప్లేస్ చేసుకొని అల్ట్రాసోనిక్ సెన్సర్ని అయితే ప్లేస్ చేస్తాను. ఇప్పుడు చూడడానికి అయితే ఇలా కనబడుతుంది, చాలా నీట్గా కనబడుతుంది. సో గాయస్ ఆల్మోస్ట్ కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు పవర్ సప్లై ఒకటే అనమాట బ్యాలెన్స్. ఈ పవర్ సప్లైని మనం మోటార్ డ్రైవర్కి పాజిటివ్ నెగిటివ్ ఇవ్వాలి. సో ముందుగా అయితే నెగిటివ్ ఇచ్చేయండి. నెగిటివ్ ఇచ్చిన తర్వాత మనం స్విచ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్కి స్విచ్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చింది మన మోటార్ డ్రైవర్కి అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఆన్ ఆఫ్ కూడా చేయాలి కదా. సో దానికోసం అయితే స్విచ్ని అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్విచ్ దగ్గర వచ్చిన అనదర్ టెర్మినల్ ఏమొచ్చి ఇప్పుడు 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. సో గాయస్ ఫైనల్గా అయితే మన ప్రాజెక్ట్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయింది. చూసారా బిల్డ్ క్వాలిటీ కానీ దీని యొక్క లుక్ కానీ చాలా ఆసంగా ఉంది కదా. సో మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి స్విచ్ ఉంది కదా, ఆన్ చేస్తాను. స్టార్టింగ్లో ముందుగా ఏంటంటే అదొకటి తిరుగుతుంది మనకి. ఎప్పుడైతే అబ్స్టాకిల్ నేను పెట్టానో చూసారా, మొత్తం మళ్ళీ చూసుకొని మళ్ళీ రన్ అవుతుంది అనమాట. సో గాయ్స్ చూసారు కదా దీని యొక్క పర్ఫార్మెన్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.